అని మాట్లాడదామండి. హలో, హలో, నమస్కారం అమ్మా. మీ పేరు? సుధారాణి అండి. సుధారాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి చేస్తున్నారమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి? అంటే జాబ్ గురించి, మ్యారేజ్ గురించి అడగచ్చండి. సరే సార్, అడగండి అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇది పూజలు ఫలితాలండి. అంటే జాబ్ సంబంధించి ఏమైనా పూజ చేసుకోవచ్చా అని గురుగారు మీ పరిహారం తెలియజేస్తారు. మా మదర్, మా అత్తగారు పోయారండి మే లో. అంటే మా మరిది గ్రూప్ ప్రవేశం పోస్ట్పోన్ అయింది. చెయ్యొచ్చా 1 ఇయర్ లోపల? సరే అడగండి, గురుగారితో మాట్లాడండి. ఓకే. హలో, హలో, చెప్పమ్మా. మా అత్తగారు మేలో చనిపోయారండి. ఒక రోజు ముందు పోయారు. మా మరిది గృహ ప్రవేశం ఒక రోజు ముందు పోయారు. గృహ ప్రవేశం ఒక అయిన తర్వాత ఒక ముందా అండి? ఒక ముందు అండి. నెక్స్ట్ డే గృహ ప్రవేశం అయితే ముందు రోజు రాత్రి పోయారు. 1 ఇయర్ లోపల చెయ్యొచ్చా అని అండి. ఆ తల్లికి 6 నెలలు అండి, మినిమం 6 నెలలు ఆగాలి. అంటే మామూలుగా పూజలు అమ్మా కర్మలు ఎవరు చేస్తారమ్మా? అంటే తల్లికి కర్మ ఎవరు చేస్తారు? తల్లికి కర్మ ఎవరు చేస్తారు? చిన్న బాబా, పెద్ద బాబా? సెకండ్ అబ్బాయి అండి. అయితే అతనికి ఏడాది ఉంటుందమ్మా, ఏడాది పాటు ఆయన చేయకూడదు ఏ శుభకార్యాలు. అంటే నేను కోడలు అవుతానండి, చెయ్యొచ్చా పూజలు మామూలుగా ఇంట్లో? ఈ నిత్య పూజలు అంటే మామూలుగా దీపారాధన చేసుకోవచ్చమ్మా. దీపారాధన కూడా చెయ్యొద్దు అంటున్నాను, అందుకే. లేదు, నిత్య దీపారాధన చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఎప్పుడు మీ ఇంట్లో నిత్య దీపారాధన ఉంటే ఆ 10 రోజులు ఆపేసి 11వ రోజు చేసుకోవచ్చు, తప్పులేదు. సరేనండి. రైట్ రైట్.